పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. భీమ్లా నాయక్ సినిమాపై దక్షిణాదితో పాటు ఉత్తర భారత్ లోనూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యుత్తమ మూవీగా నిలిచిపోతుందని ప్రివ్యూ చూసిన వారు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చక్కు అందిస్తారు. చక్కు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్ రాబోతున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? సరణా, మనం చూసుకోవచ్చు మనకి 21న పోలీస్ గ్రౌండ్ లో మనకి భీమ్లా నాయక్ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరగనుంది. సో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అతి ఉత్తమ చిత్రంగా ఈ సినిమా ఉండాలి అని చెప్పి అందరూ ఇప్పటికీ ఆశిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రీ రిలీజ్ ఉందో అది మనకి 21న పోలీస్ గ్రౌండ్ లో జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి కేటీఆర్ గారు హాజరు కానున్నారు. ఇదివరకే మనం చూసుకోవచ్చు మెగా ఫ్యామిలీకి కేటీఆర్ కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకు ముందు వినయ విద్య రామ కావచ్చు, లేకపోతే మరొక్కొన్ని చిత్రాలకు కావచ్చు, మనకి కేటీఆర్ అదే పోలీస్ గ్రౌండ్ కి రావటం జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది, సినిమాకి బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. అటు ధృవ చూసుకోవచ్చు, రామ్ చరణ్, లేకపోతే రామ్ చరణ్ మనకి వినయ విదయ రామ చూసుకోవచ్చు, రెండు చిత్రాలకు కూడా ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు రావడం జరిగింది. సో కేటీఆర్ గారు వచ్చిన ఆ చిత్రాలకి అన్నిటికి కూడా ఆయన ఏదైతే స్టామినా ఉందో, ఆయన ఏదైతే ప్రజల్లో ఆయనకి ఉండే రెస్పెక్ట్ ఏదైతే ఉందో, ఆ ఆరా ఏదైతే ఉందో, అదన్నీ కూడా సినిమాకి ప్లస్ అవ్వాలి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. సో మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా కేటీఆర్ గారు అనుకూలంగానే ఉంటారు. సో ఏది ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆయన ముందు ఉంటారు. సో ఈ యొక్క ఏదైతే సినిమా ఉందో, సో ఈ భీమ్లా నాయక్ చిత్రానికి కూడా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రానున్నారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు పోలీస్ గ్రౌండ్ చుట్టూరా మనకి ఎందుకంటే ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే నార్మల్ ఆడియన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ని చూడడానికి కానీ లేకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూడడానికి కానీ చాలా మంది తరలిచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాంతోపాటు విఐపీలు ఇటు కేటీఆర్ కావచ్చు, లేకపోతే మరికొంతమంది కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు కాబట్టి ఇప్పటికే అక్కడ పోలీస్ బందోబస్తు ఏదైతే ఉందో అది మొత్తం కూడా కట్టుదిద్దం చేయడం జరిగింది. సో చుట్టుపక్కల ఎవరిని కూడా ఏదైతే ఐడి కార్డ్స్ కావచ్చు, లేకపోతే పాసులు కావచ్చు, ఇవన్నీ ఉంటేనే లోపలికి అలవ చేస్తారని చెప్పి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. స్వర్ణ, అయితే మనం క్లియర్ గా చూసుకోవచ్చు మనకి అటు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్, దాంతో పాటు మనకి త్రివిక్రమ్ ఇద్దరు కూడా వెళ్ళి కేటీఆర్ ని ఆహ్వానించారు. సో కేటీఆర్ ని ఎప్పుడైతే ఆహ్వానించారో తప్పకుండా నేను వస్తాను, నేను మెగా ఫ్యామిలీకి ఎప్పుడు అండగానే ఉంటాను, సపోర్ట్ గానే ఉంటాను అని చెప్పి అటు చిన్నబాబు గారితో, లేకపోతే ఇటుకి మనకి త్రివిక్రమ్ తో కూడా ఆయన చెప్పడం జరిగిందని మనకు అందుతున్న సమాచారం. సున్నా, ఓకే, థ్యాంక్ యూ.